నా మనసు ఉద్వేగానికి లోనైంది. మీ తరపున ఏమన్నా చేసి కొట్లాడాలని నిర్ణయించుకున్నా. మీ తరపున ఈ బిడ్డల తరపున ఈ రైతుల తరపున ఈ ఆర్మూరు గడ్డ ఈ నిజామాబాద్ రైతాంగం తరపున పార్లమెంటులో గలం విప్పుతా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా. ఇదే కాదు, ఇవాళ అక్కడ ఢిల్లీ సరిహద్దుల్లో భారత సరిహద్దుల్లో సైనికులు ఎట్లా దేశాన్ని కాపలా కాస్తుండ్రో, ఢిల్లీ సరిహద్దులో యూపీ హర్యానా పంజాబ్ సంబంధించిన రైతులు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా కదం దొక్కుతున్నారు. ఆ పోరాటం నుంచి స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఇక్కడ ఉన్న మా మిత్రుడు అన్వేష్ కు సూచన చేస్తున్న పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, జీవనాన్న షబీర్ అలీ గారు, మదియాస్కి గారు ఇక్కడనే ఉన్నారు. మిత్రులారా, మీరు సిద్ధంగా అండి, మీరు నడుం బిగించండి, మీరు ఢిల్లీకి రండి, మీకు కావాల్సిన ఏర్పాట్లు నేను చూసుకుంటా. మనమందరం పసుపు రైతులు ఆర్మూరు నడిగడ్డలో కాదు, ఆర్మూరు నడిగడ్డలో కాదు, ఢిల్లీ వీధుల్లో కదం దక్కుదాం. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల కోసం, రైతు కుటుంబాల కోసం, రైతు కూలి సంఘాల కోసం, కులాలు మతాలకు అతీతంగా ఏదైతే ఉద్యమం జరుగుతుందో ఈ ఉద్యమాన్ని మనం కూడా కల్లార చూడాలి. మీకు కావలిస్తే రైలు ఏర్పాటు చేస్తా, రైలు వద్దనుకుంటే మన బండ్లే కట్టుకుందాం, మన సతి మనం కట్టుకుందాం, మనమందరం బయలుదేరుదాం, ఢిల్లీకి వెళ్దాం. ఢిల్లీ గద్దె మీద ఉన్న నరేంద్ర మోడీని వంగబెట్టి గుద్దుదాం. గుండుగాడు కాదు నరేంద్ర మోడీ, గుండెల మీద గుద్దుదాం. గుండుగాడు కాదు వాళ్ళ బాస్ నరేంద్ర మోడీ, గుండెల మీద గుద్దాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఇక్కడి రైతాంగానికి ఈ ఆకుపచ్చ కండువ సాక్షిగా మీ తరఫున నేను కొట్లాడతా. మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇవాళ నేను మీకు మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల చిక్కుముడి, 60 సంవత్సరాల ఆకాంక్షను తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఈ ప్రాంత రైతులను, ఈ ప్రాంత ప్రజల్ని, ఈ ప్రాంత యువతను ఆదుకున్నది. ఇవాళ మీకోసం, బోర్డు కోసం, గిట్టుబాటు ధర కోసం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రాహుల్ గాంధీ గారితో మాట్లాడతా. పార్లమెంటులో మీ తరఫున కాంగ్రెస్ పార్టీ గలం విప్పుతుంది. మీ బిడ్డగా మీ ఆశీర్వాదం తీసుకొని, మీ ఆదేశాన్ని తీసుకొని, మీ మాటను తీసుకొని ఢిల్లీకి బయలుదేరతా. ఢిల్లీ పార్లమెంటులో మీ తరఫున కొట్లాడతా. ఢిల్లీ వీధుల్లో కదనం దొక్కడానికి ఇక్కడున్న కార్యకర్తల్ని, ఇక్కడున్న రైతులను పార్టీలకు అతీతంగా కదలాల్సిందిగా. మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను, ఒకవేళ రైళ్లలో వెళ్ళడానికి కష్టమైతే తారీఖు మీరు పెట్టండి, మీతో పాటు నేను కూడా మీతో పాటు బయలుదేరి మీరెట్లొస్తే అట్లొస్తా. మీరు నడుద్దామంటే నడుద్దాం, మీరు ఊరుకుదామంటే ఊరుకుదాం, మీరు బండి అంటే బండి, ట్రాక్టర్ అంటే ట్రాక్టర్, ట్రైన్ అంటే ట్రైన్, ఏదంటే అది మీతోని కలిసి నడవడానికి, కదం దొక్కడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. తారీఖు మీరు పెట్టండి, తారీఖు ఒక గంట ముందుగాల వచ్చి మీ పక్కన నిలబడి మీకు అండగా ఉండడానికి ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరం ఉన్నామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కిసాన్, జై జవాన్, జై కిసాన్.